Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాల్లోని ఆ లోపమే వచ్చే ఎన్నికల్లో జగన్కు వరం. రాజకీయ పార్టీలపై పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే ఆయా పార్టీల యాక్షన్ను బట్టి అని చెప్పాలి. తమకు ఇబ్బంది కలిగించని పరిస్థితులు ఉంటే జనాలు పెద్దగా రియాక్ట్ కారు. అదే సమయంలో సరైన ఆల్టర్నేషన్ ఉన్నా కూడా వారు ఆ ఛాన్స్ను వదులుకోరు. ఇక విపక్షాలు అధికార పార్టీ కంటే తాము మెరుగైన తీరులో ఉన్నామని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏపీలో చూస్తే జగన్ అభివృద్ధి ఏమి చేశారు అన్నది పక్కన పెడితే ఆయన అతిపెద్ద సెక్షన్ని సంక్షేమం పేరుతో తన వైపు తిప్పుకున్నారు. 60 లక్షల కుటుంబాలకు ఏదో ఒక పథకాన్ని ఆయన అందిస్తున్నారు. 60 లక్షల కుటుంబాలు అంటే ఇంటికి 3 వంతును వేసుకున్నా అది 4.5 కోట్లకు చేరువ అవుతోంది. ఏపీలో ప్రస్తుతం 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 3 వంతులను జగన్ తన పథకాలతో పట్టేశారు అన్న భావన ఉంది. ఇక టీడీపీ కూడా తాము జగన్ చెప్పినట్లుగా అభివృద్ధి చేపడతామని, ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పినా అది జగన్ ఇప్పుడు ఇస్తున్నదే కదా అన్న భావన అయితే జనంలోకి వెళుతోంది. పైగా తెలియని హామీ కంటే తెలిసిన అమలు చేస్తున్న వ్యవహారం బేష్ కదా అని ఓటర్లు అనుకుంటారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి వదిలేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. జగన్ హామీ ఇస్తే నెరవేరుస్తారు అన్న నమ్మకం ఈ 4 ఏళ్లలో ఏపీ ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఇక వాలంటీర్ల వ్యవస్థ కూడా వైసీపీకి మరొక బలంగా ఉంది. ఏపీలో ఇచ్చిన హామీలను జగన్ తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు అన్న భావన కూడా ప్రజల్లో ఉంది. జగన్ అభివృద్ధి చేయలేదంటూ ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తుంటాయి. అయితే కరోనా కారణంగా 2 ఏళ్ల సమయం వృధా అయిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా జగన్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. దీంతో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అభివృద్ధి గాడిన పడుతోంది. అదే సమయంలో జగన్ వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ కంటిన్యూ చేస్తామని అంటోంది. జగన్ అమలు చేస్తున్న పథకాలను కూడా కొనసాగిస్తామని చెబుతోంది. ఆ మాటకు వస్తే టీడీపీ ఎందుకు జగన్ ఉండగా అన్నది లాజిక్తో కూడిన ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఇక జగన్ బలం ఎంత అన్నది సర్వేల కంటే కూడా 2-3 ఏళ్ల ముందు నుంచే విపక్షాలు జనంలో పెద్దది చేసి చూపించాయి. జగన్ను ఒంటరిగా ఓడించలేమని పొత్తులు అంటూ పాట పాడడం ద్వారా జగన్ను బలవంతుడిగా విపక్షాలు ఎత్తుచూపాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో జనసేన టీడీపీలది వ్యూహాత్మకమైన తప్పిదమే. ఇంకోవైపు చూస్తే జగన్ను మించి ధీటైన పథకాలు రూపొందించడం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విపక్షాలు విఫలమవుతున్నాయని అంటున్నారు. టీడీపీ మేనిఫెస్టోను చూస్తే అదే అర్థమవుతుంది. పవన్ చెబుతున్న యువతకు 10 లక్షలు అన్న స్కీమ్ కూడా అలాంటిదే. ఈ నేపథ్యంలో జగన్ బాటలోనే అంతా అన్నది ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్న. వీటికి మించి విపక్షంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. జగన్కు ఓటు వేస్తే పాలన ఎలా ఉంటుంది అన్నది క్లారిటీ ఉంది. విపక్షానికి ఓటు వేస్తే ఏమిటి అన్న క్లారిటీ మిస్ అవుతోంది. పైగా పవన్ తాను సీఎం అంటారు, చంద్రబాబు సీఎం అని టీడీపీ వారు అంటారు. ఇలా కూటమి కట్టక ముందే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఏ విధంగా తీసుకున్నా జగన్ మీద వ్యక్తిగత దాడి తప్ప 4 ఏళ్లుగా విపక్షాలు ఏపీలో ప్రజాపోరాటాలు చేయడంలో విఫలమయ్యాయనే అంటున్నారు. నిజానికి ఏపీలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. అయినా విపక్షాలు నిర్ణయాత్మక కార్యక్రమాలు మానేసి జగన్ను వ్యక్తిగతంగా విమర్శించడంపైన ఇప్పటికీ దృష్టి పెడుతున్నాయి. ఇవన్నీ కలిసి ఏపీలో జగన్కు మొగ్గు కనిపిస్తోంది అంటే అది విపక్షాల పుణ్యం కూడా అంటున్నారు. ఇటీవల వెలువడుతున్న అనేక సర్వేలు ఏపీ సీఎం మళ్లీ జగనే అని చెబుతున్నాయి. దీన్ని బట్టి ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కూడా వైసీపీ యాంటీ ట్రెండ్ని క్రియేట్ చేయడంలో విపక్షం టోటల్ ఫెయిల్యూరే అన్నది అంగీకరించాల్సిన విషయం. ఒక రకంగా చెప్పాలంటే విపక్షాల్లోని ఈ లోపమే వచ్చే ఎన్నికల్లో జగన్కు వరంగా మారనుంది.